అందరికీ నమస్కారం. ఒంట్లో విపరీతమైన వేడి తగ్గడానికి, అలాగే బలహీనంగా ఉన్నప్పుడు వెంటనే ఎనర్జీనివ్వడానికి చిన్న పిల్లలు మొదలుకొని ముసలివాళ్ళ వరకు ఎవరైనా తాగగలిగేలా చాలా తక్కువ ఖర్చుతో చేసుకోగలిగే ఈ రెసిపీ కోసం ముందుగా 1/4 కిలో వరకు బార్లీ గింజలను తీసుకొని ఒకసారి బాగా కడిగి నీళ్ళన్నీ వంచేసి తీసేయాలి. బార్లీకి ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలామందికి తెలియక పెద్దగా ఉపయోగించుకోరు, కానీ ఇవి ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయి. జ్వరపడిన తర్వాత లేదా ఏదైనా నీరసం చేసినప్పుడు త్వరగా కోలుకోవడం కోసం బార్లీతో చేసిన రెసిపీని ఇంతకు ముందే షేర్ చేశాను. ఆ లింక్ని ఈ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావలసిన వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత అస్సలు తడి లేకుండా వీటిని జాలి గరిటెలో వేసి నీళ్ళన్నీ పోయేలా వడకట్టి గంటపాటు గాలికి ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్నా మంచిదే, కానీ ఇలా జాలి గరిటెలో వేసి ఆరబెట్టుకున్నా లేదా క్లాత్ మీద వేసి ఆరబెట్టుకున్నా పర్లేదు, అయితే తేమ లేకుండా చూసుకోవాలి. కొద్దిసేపటికి తడి లేకుండా చక్కగా ఆరిన వీటిని అస్సలు తేమేమీ లేకుండా ఉండేలా స్టవ్ మీద ప్యాన్లో వేయించుకోవాలి. చాలామంది బార్లీతో జావు కానీ గంజి కానీ కాచుకోవాలనుకున్నప్పుడు వీటిని నేరుగా ఉడికించి జావు చేస్తూ ఉంటారు, కానీ అలా అయితే ఉడకడానికి చాలా ఎక్కువ టైం పట్టడం మాత్రమే కాకుండా గింజలు ఎక్కువ మంది తినలేరు కాబట్టి వాటిని వడకట్టి తీసేయాల్సి ఉంటుంది. అయితే ఇలా వేయించుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లోనే రెడీ చేసుకోవడం మాత్రమే కాకుండా ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. మంటలో ఫ్లేమ్లో ఉంచి అసలు పచ్చితనం లేకుండా అలాగే మాడిపోకుండా ఇలా కొంచెం రంగు మారి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఏదైనా గ్లాస్ జార్లో వేసుకొని నెల రోజుల పైనే స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇలా బార్లీని వేయించి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకున్నట్లయితే పురుగు పట్టకుండా తుప్పు లాంటివి ఏమీ లేకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా కుక్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఈ గ్లాస్ జార్లో ఈ పొడి వేసుకునే ముందు అస్సలు తడి లేకుండా సీసాన్ని చక్కగా తుడిచి ఆరబెట్టుకుని అప్పుడు వేసుకోవాలి. అయితే మనకి కావలసినప్పుడు ఇంట్లో ఉండే మనుషులను బట్టి కావలసినంత క్వాంటిటీని తీసుకొని ఒక గిన్నెలో వేసి 5 రెట్లు ఎక్కువ నీళ్లు ఉండేలా వేసుకోవాలి. చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. ఇలా నీళ్లు పోసి ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా మన ఇష్టానికి తగ్గట్టు తీయగా ఉంటే ఇష్టపడేవాళ్ళు కొద్దిగా పటికిబెల్లం వేసుకొని ఒకసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎక్కువ చలువ చేయడం కోసం ఇక్కడ నేను పటికిబెల్లాన్ని వేశాను, కానీ పటికిబెల్లానికి బదులు కొంచెం ఉప్పు వేసుకుని తాగినట్లయితే ఎక్కువ రుచిగా ఉంటుంది. ఆల్రెడీ బార్లీని మనం వేయించిన తర్వాతే పొడి చేసాం కాబట్టి మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా 2-3 సార్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది వేడిగా కానీ లేదా గోరువెచ్చగా అయినా చల్లగా అయినా ఎలా తాగినా బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత తాగాలనుకునే వాళ్ళు మాత్రం దీనిపైన మూత వేసి చల్లారనివ్వాలి, లేదంటే దీనిపైన మేగడ కట్టేసి తాగడానికి అంతగా బాగుండదు. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత అంతా బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. కొంచెం చిన్నపిల్లలకు పట్టించేటప్పుడు ఇందులో ఉండే పలుకులేమీ తగులకుండా ఉండడం కోసం ఇలా వడకట్టి పట్టించడం మంచిది. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.